ఇండస్ట్రీలో అందరిది ఒక సమస్య అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యది మరో సమస్య. ఒక్క హిట్ కొట్టాలని ఆమె ఇండస్ట్రీలో హీరోలు అందరినీ ఇబ్బంది పెట్టడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. కోలీవుడ్ డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ మరో నటుడితో చిత్రం చేయటానికి సిద్ధమవుతున్నారా అని అంటే ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. గతంలో ధనుష్ కథానాయకుడిగా ఒక చిత్రం, గౌతమ్ కార్తిక్ కథానాయకుడిగా వై రాజా వై అనే చిత్రాన్ని తెరకెక్కించారు ఐశ్వర్య రజనీకాంత్. ఈ రెండు చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడంతో ఐశ్వర్య తర్వాత చిత్రానికి కొంత గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇటీవల తన తండ్రి రజనీకాంత్ గౌరవ పాత్రలో నటింపజేసి లాల్ సలాం తెరకెక్కించి చేతులు కాల్చుకుంది. ఇందులో రజనీకాంత్ మాత్రమే కాకుండా నటుడు విష్ణు విశాల్, శ్రీకాంత్ హీరోలుగా నటించారు. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. క్రికెట్లోని అసమానతలు, మత విభేదాల గురించి చర్చించిన ఈ చిత్రం కూడా ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్గా మిగిలింది. తాజాగా ఐశ్వర్య మరో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. స్టార్ హీరో సిద్ధార్థ్ కథానాయకుడిగా నటింప చేయటానికి ఆమె చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చలు సఫలమైనట్లు త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కూడా రజనీ స్పెషల్ రిక్వెస్ట్ మీదే ఫైనల్ అవ్వబోతుందట. ఐశ్వర్యలో అంతగా డైరెక్షన్ స్కిల్స్ లేకపోయినా ఆమె సినిమా ప్రయత్నాలు ఆపడం లేదు. దీంతో సూపర్ స్టార్ కోసం మిగతా స్టార్స్ అంతా ఐశ్వర్య చిత్రాలకి ఓకే చెప్తున్నట్టు సమాచారం. ఇప్పుడు హీరో సిద్ధార్థ్ పరిస్థితి కూడా ఇంతే అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి ఈ చిత్రమైనా ఐశ్వర్యకు హిట్ అందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.